హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కెరీర్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు సొంతంగానే వాళ్ళ యొక్క కెరీర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చా, లేదంటే కనుక పేరెంట్స్ యొక్క కోరిక ప్రకారం, అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కోరిక ప్రకారం వాళ్ళ యొక్క కెరీర్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవచ్చా, లేదంటే కనుక అందరిలాగా ఏంటంటే మీరు కూడా ఒకే రకమైనటువంటి మోస పద్ధతిలో, అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం, ఇంటర్మీడియట్ తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం, ఇంజనీరింగ్ తర్వాత ఎగైన్ ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది వెళ్ళడం, సో ఈ విధంగా ఒకే పద్ధతిలో మీరు మీ యొక్క కెరీర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చా, ఇలాంటి వివరాలతో మనం ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మనం ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే, ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే 10వ తరగతి తర్వాత మనకి 10 రకాల అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు అందరికీ కూడా వాళ్ళు ఏంటంటే ఇద్దర్ ఉద్యోగం అనేది 10వ తరగతి తర్వాత చేయొచ్చు, లేదంటే కనుక 10వ తరగతి తర్వాత కొన్ని కోర్సులు అనేవి ఉంటాయన్నమాట, ఆ కోర్సులు కూడా వాళ్ళు చేయొచ్చు అనమాట. అదేవిధంగా 10వ తరగతి తర్వాత కూడా ఏంటంటే కొన్ని రకాలమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేశారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటి, అంటే మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఏంటి, అంటే మీరు 10వ తరగతి తర్వాత మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే కనుక 10వ తరగతి తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, లేదు 10వ తరగతితోనే మీరు మీ యొక్క ఉద్యోగం ద్వారా, అంటే కొన్ని రకాలైనటువంటి వృత్తి విద్యా కోర్సులు చేయడం ద్వారా మీరు 10వ తరగతి అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఏంటంటే ఆ కోర్సు అనేది మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు ఒక చిరుద్యోగి కింద మారవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎవరి యొక్క ఇంట్రెస్ట్ అనేది ఏదై ఉంటుందో ఆ విధంగానే మీ యొక్క కెరీర్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాంట్లో మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఉన్నటువంటి కోర్సు ఏంటంటే ఐటీఐ అనమాట, అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అంటే దీంట్లో ఏంటంటే కేవలం ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే యొక్క 10th క్లాస్ తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలనుకుంటున్నారో, అదే విధంగా 10th క్లాస్ తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క సొంత కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నారు, అంటే త్వరగా వాళ్ళకి ఉద్యోగం అనేది రావాలి, లేదా ఏదైనా సరే ఒక ఉద్యోగాన్ని వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేయాలని, ఏదైనా సరే ఒక వ్యాపారాన్ని వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ఐటీఐ కోర్సు అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఈ యొక్క ఐటీఐ కోర్సులు ఏంటంటే అనేక రకమైనటువంటి ట్రేడ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి అనమాట. సొంతలో ముఖ్యమైనవి ఏంటంటే ఫిట్టర్ ట్రేడ్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, అదేవిధంగా ప్లంబర్, అదేవిధంగా వెల్డర్ అనమాట. సో ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి ట్రేడ్స్ అనేవి ఈ యొక్క ఐటీఐ కోర్సు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి అందుబాటులో ఉంటాయి అనమాట. సో ఈ యొక్క కోర్స్ అనేవి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఈ యొక్క ఐటీఐ కోర్స్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది సొంతంగా కావాలి, లేదా వాళ్ళ యొక్క ఐటీఐ ద్వారానే వాళ్ళు సొంతంగా ఒక ఉద్యోగం అనేది వాళ్ళంతటా వాళ్ళు సృష్టించుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక ఐటీఐ కోర్స్ అనేది తీసుకున్నారు అనమాట. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది జూలై లేదా మనకి ఆగస్టులో ప్రతి సంవత్సరం కూడా వెలువడుతుంది. సో ఆ నోటిఫికేషన్ అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే అగైన్ పాలిటెక్నిక్ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే ఐటీఐ తర్వాత కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా మీరు హైయర్ స్టడీ కూడా వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ఐటీఐ తర్వాత కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే పాలిటెక్నిక్ కోర్స్ అనేది కూడా కంప్లీట్ చేయవచ్చు అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ కోర్స్ ఏంటంటే చూసినట్లయితే కనుక డిప్లొమా లేదా దీన్నే పాలిటెక్నిక్ అంటారంట. ఇది ఏంటంటే 3 సంవత్సరాల కోర్స్ అనమాట. ఎవరైతే 10th క్లాస్ తర్వాత ఐటీఐ కాకుండా పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే పాలిసెట్ అనే ఒక ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది అనమాట. సో ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఏంటంటే ఉన్నటువంటి కాలేజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ కాలేజెస్ కానీ లేదా ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటంటే మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే మీరు మీ యొక్క కోర్స్ అనేది 3 ఇయర్స్ పాటు మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంటే ఇంజనీరింగ్లో ఉన్నటువంటి కోర్సులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాసెస్ అనమాట, అంటే ప్రాథమిక విద్య అనేది కూడా ఏంటంటే మీకు యొక్క పాలిటెక్నిక్ క్లాసెస్లో మీకు అందుబాటులో ఉంటుంది అనమాట. అంటే ఇంజనీరింగ్లో ఉన్నటువంటి బ్రాంచెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్ని కూడా ఏంటంటే యొక్క పాలిటెక్నిక్లో ఉంటాయి అనమాట. అంటే ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ అనేది కంప్లీట్గా గ్రిప్ అనేది కావాలనుకుంటున్నారో, అంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎవరికైతే ఎక్కువగా కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే 10th తర్వాత ఇంటర్ కాకుండా ఈ విధంగా పాలిటెక్నిక్ కనుక చేసినట్లయితే మీకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బ్రాంచెస్ అనేవి మనకి 17 నుంచి 20 రకాల బ్రాంచెస్ అనేవి మనకి ప్రతి కాలేజీలో కూడా అందుబాటులో ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఏంటంటే మనకి ECE, CSE, అదేవిధంగా EEE, అదేవిధంగా కెమికల్ అనమాట. అంటే కెమికల్
మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, సో వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాథమిక విద్య అనేది అంత అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్స్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పాలిటెక్నిక్ ఎవరైతే ఈ 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తారో మీరందరూ కూడా ఏంటంటే డైరెక్ట్గా ఈసెట్ అని ఎగ్జామ్ రాయడం ద్వారా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి మీరు ఎంట్రన్స్ అనేది పొందడం జరుగుతుంది అనమాట. అంటే డైరెక్ట్గా మీరు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వెళ్లకుండా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి ఇక పాలిటెక్నిక్ తర్వాత ఏంటంటే మీరు మరొక ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే పాపులర్ అనమాట, అంటే ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా చూస్ చేసిన ఆప్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అనమాట. ఈ యొక్క ఇంటర్మీడియట్ అనేది ఏంటంటే 2 సంవత్సరాల కోర్సు అనమాట. ఈ యొక్క ఇంటర్మీడియట్లో ఏంటంటే ఎక్కడ కూడా విద్యార్థులందరూ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క గ్రూప్ను మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఎంపీసీ తర్వాత ఏంటంటే మీరు డిగ్రీ చేయాలనుకుంటున్నారా లేదా ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా, ఖచ్చితంగా కనుక మీరు ఎంపీసీ గ్రూప్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఈ యొక్క ఎంపీసీ గ్రూప్ ఏంటంటే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీసీ గ్రూప్ తీసుకుని తర్వాత మీరు ఏంటంటే ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేయవచ్చు అనమాట. అలా కాకుండా ఏంటంటే ఎవరైతే మెడిసిన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో అంటే డాక్టర్ సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ బైపీసీ గ్రూప్ తీసుకోవడం ద్వారా మీరు ఏంటంటే మీ యొక్క కెరీర్లో ఏంటంటే ఒక డాక్టర్ కింద అంటే వైద్య వృత్తిని ఎవరైతే స్వీకరించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంటర్లో బైపీసీ అనే గ్రూప్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా ఎంపీసీ బైపీసీ మాత్రమే కాకుండా మీరు ఏంటంటే చార్జర్డ్ అకౌంటెంట్ అంటే సీఏ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, అంటే సీఏ అనే కోర్స్ అనేది ఎవరైతే కావాలని ఒక సీఏ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంటర్లో మీరు ఎంఈసీ గ్రూప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎంఈసీ అంటే ఏంటంటే మ్యాథ్స్ ఎకనామిక్స్ అదేవిధంగా కామర్స్ అనమాట. అంటే ప్రతి కంపెనీకి సంబంధించి ఆ యొక్క కంపెనీ లావాదేవీలు అన్ని కూడా ఎవరు చూస్తారంటే ఒక సీఏ అంటే చార్జర్డ్ అకౌంటెంట్ చూడడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క సీఏ కోర్స్ కనుక మీరు చూస్ చేసుకోవాలంటే కనుక మీరు ఇంటర్మీడియట్లోనే ఎంఈసీ గ్రూప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు టెన్త్ క్లాస్లోనే మీరు ఏదైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం కనుక మీరు సాధించాలనుకుంటున్నారా అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ లేదా యూపీఎస్సీ నిర్వహించేటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కానీ, సో ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్లో కనుక మీరు ఫర్దర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సీఈసీ కానీ హెచ్ఈసీ కానీ మీరు గ్రూప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క సీఈసీ గ్రూప్లు ఏంటంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ అనమాట. అదేవిధంగా హెచ్ఈసీ గ్రూప్ అంటే ఏంటంటే హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ అనమాట. అంటే ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే కనుక ఖచ్చితంగా మనకు దాంట్లో హిస్టరీకి సంబంధించి అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి పాలిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రస్తుతం అందరూ కూడా ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా చదవలసిన సబ్జెక్ట్స్ అనమాట. సో మీరు ముందుగానే కనుక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ 2 గ్రూపులు కనుక తీసుకున్నట్లయితే మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో కనుక ఎటువంటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలన్నా సరే మీకు ఈజీగా సులభం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2 గ్రూపులు కూడా తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత చూసినట్లయితే మనం వొకేషనల్ కోర్సెస్ అనమాట. ఈ యొక్క వొకేషనల్ కోర్సెస్ అనేవి మనకు 1 ఇయర్ పాటు అందుబాటులో ఉంటాయి అనమాట. అంటే వొకేషనల్ కోర్సెస్ అంటే ఏంటంటే జనరల్గా ఎవరైతే ఇంటర్మీడియట్ కాకుండా ఈ యొక్క వొకేషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసి మీరంతటి మీరుగా ఒక చిన్నగా ఏదైనా సరే మీరు ఒక వ్యాపారాన్ని కానీ లేదా మీ అంతటి మీరుగా ఏదైనా సరే ఒక ఉద్యోగాన్ని కనుక మీరు సొంతంగా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క వొకేషనల్ కోర్సెస్ ద్వారా ఏంటంటే మీరు చదవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఉంటాయి, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఉంటాయి, హోమ్ సైన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. బిజినెస్ సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అంటే బీపీఓ సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అదేవిధంగా బిజినెస్కి సంబంధించినటువంటి కోర్సులు అన్నీ కూడా ఏంటంటే మనకి యొక్క వొకేషనల్ కోర్సెస్లో మనకి అందుబాటులో ఉంటాయి అనమాట. సో దాంతోపాటు ఏంటంటే అనేక రకమైనటువంటి పారామెడికల్ కోర్సెస్ కానీ అదేవిధంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ అనమాట. అంటే ఈ రోజులో చూసినట్లయితే కనుక మనం ఏ ఫీల్డ్ చూసినా సరే అక్కడ ఏంటంటే మనకి గ్రాఫిక్స్ సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది మనకి అర్థమవుతుందన్నమాట. సో ఈ విధంగా గ్రాఫిక్స్ సైడ్ మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇటువంటి ఒకేషనల్ కోర్సెస్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా తర్వాత మీరు ఒక ఉద్యోగం అనేది మీరు అంతటి మీరే సొంతంగా తెచ్చుకోవచ్చు లేదంటే కనుక ఒక వ్యాపారాన్ని కూడా మీరు ఏంటంటే నిర్వహించుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే హోటల్ మేనేజ్మెంట్. సో ఎవరైతే ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదైతే 10th తర్వాత తీసుకోవచ్చు లేదంటే కనుక ఇంటర్మీడియట్ తర్వాత ఏంటంటే మీరు యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వీళ్ళ యొక్క సాలరీస్ అనేవి మనకి more than 50,000 rupees అనేవి ఉండబోతున్నాయి అనమాట. అంటే ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో పాటు కనుక మీరు పోటీ పడాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయవచ్చు. ఎప్పుడు మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది కనుక ఖచ్చితంగా ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ సైడ్ కనుక ఉన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ద్వారా
మనకి అనేక మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి విజయవాడలో, అదేవిధంగా రాజమండ్రిలో, అదేవిధంగా వైజాగ్ లో కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు సంబంధించినటువంటి కళాశాలలు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి దానికి ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా మీరు గెయిన్ చేసుకుని ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అని మీరు కంప్లీట్ చేయండి. సో ఈ విధంగా కంప్లీట్ చేస్తే ఏంటంటే మీకు హోటల్ మేనేజ్మెంట్ లో సర్వర్ దగ్గర నుంచి ఎవరైతే ఒక 5-star హోటల్స్ అనేవి ఉంటాయి, ఈ యొక్క 5-star హోటల్స్ లో ఉన్నటువంటి మేనేజర్ స్థాయి వరకు కూడా ఏంటంటే ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కోర్స్ కూడా తీసుకొచ్చిన ఉండాలి. దీంతో పాటు టూరిజం అనమాట, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టూరిజం సైడ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, అంటే అనేక మందికి ఏంటంటే అనేక పర్యాటక ప్రాంతాలు అనేవి తిరుగు చూడటం అలవాటు అనమాట. సో ఈ విధంగా వాళ్ళ యొక్క అలవాటునే కనుక వాళ్ళ యొక్క కెరీర్ కింద చూస్ చేసుకోవాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది మీరు చేయవలసి ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ అనమాట. అంటే ప్రస్తుతం చూసినట్లయితే మనకి ఈ యొక్క అర్బన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ అర్బన్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దానికి అంతటికి సంబంధించినట్టు ఒక ఫైర్ ఆఫీసర్ అనేది ఖచ్చితంగా కావాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ సైడ్ కనుక మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటే కనుక ఈ యొక్క కోర్స్ అనేవి ఏంటంటే 1 year పాటు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కోర్స్ కూడా మీరు కంప్లీట్ చేసినట్లయితే ఈ యొక్క ఫైర్ ఆఫీసర్ కింద మీరు మీ యొక్క కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటు ఏంటంటే అనేక రకాలైనటువంటి యానిమేషన్ కోర్సెస్ అనేవి కూడా ఏంటంటే మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్ కింద మనకి అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఏంటంటే మనకి 2D యానిమేషన్ కానీ 3D యానిమేషన్ కానీ అదేవిధంగా కెమెరా గ్రాఫిక్స్ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ సంబంధించి కానీ లేదా VFX కేటగిరీకి సంబంధించి కానీ అదేవిధంగా ట్యాలీకి సంబంధించి కానీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ అనమాట. మీరు కనుక బాహుబలి మూవీ కనుక చూసినట్లయితే అక్కడ బాహుబలి మూవీలో మనకి దాదాపుగా ఏంటంటే 40-50% అనేది పూర్తిగా ఏంటంటే గ్రాఫిక్స్ మీద డిపెండ్ అయింది అనమాట. అంటే గ్రాఫిక్స్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఈ విధంగా గ్రాఫిక్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి యానిమేషన్ కోర్సెస్ అనేవి కనుక కంప్లీట్ చేసినట్లయితే మీ యొక్క ఫ్యూచర్లో మీరు ఏంటంటే ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయికి అనేది మీరు చేరుకుంటారనమాట. అదేవిధంగా శాలరీ కూడా అంటే ఈ యొక్క గ్రాఫిక్స్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క గ్రాఫిక్స్ సైడ్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఇటువంటి కోర్సెస్ కూడా తీసుకోండి. అదేవిధంగా ఒకవేళ కనుక లేడీస్ ఉన్నట్లయితే అంటే కనుక బాలికలు ఉన్నట్లయితే కనుక మీకు బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక అంటే బ్యూటీ పార్లర్ రన్ చేయాలనుకుంటే కనుక ఈ యొక్క బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మనకి అనేకమైనటువంటివి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఎవరికి నచ్చినటువంటి కోర్స్ అనేది వాళ్ళు కంప్లీట్ చేయడం ద్వారా మీ యొక్క కెరీర్లో ఏంటంటే మీరు అందరికంటే ఏంటంటే ముందుగా ఉండొచ్చు అనమాట. సో దాంతోపాటు నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే మనకి పారామెడికల్ కోర్సెస్. ఈ యొక్క పారామెడికల్ కోర్సెస్ ఏంటంటే 3 years పాటు మనకి అందుబాటులో ఉంటాయి, అంటే 3 years డ్యూరేషన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళి చూసినా సరే అక్కడ ఏంటంటే ఈ యొక్క ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ల్యాబ్ అన్నింటిలో ఏంటంటే అనేక రకమైనటువంటి టెక్నీషియన్స్ అనేవాళ్ళు అక్కడ అందుబాటులో ఉంటారు. అంటే మనం ఎటువంటి బ్లడ్ టెస్ట్ చేయాలన్నా కానీ లేదా ఎటువంటి యూరిన్ టెస్ట్ మనం చేయించుకోవాలని ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అక్కడ ఏంటంటే మనకి అనేక రకమైనటువంటి ల్యాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ ల్యాబ్స్లో ఏంటంటే ఈ యొక్క పారామెడికల్ కోర్సెస్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఏంటంటే ఉద్యోగాలను లభించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క పారామెడికల్ కోర్సెస్ చేసిన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ కింద అదేవిధంగా ECG టెక్నీషియన్స్ కింద అదేవిధంగా రేడియోగ్రాఫిక్ టెక్నిక్స్ కింద ఆ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక మిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ మిషన్స్ ని ఆపరేట్ చేయడానికి ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క పారామెడికల్ కోర్సెస్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఈ విధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ లేదా డయాలసిస్ టెక్నీషియన్స్ కానీ లేదా డార్క్ రూమ్ అసిస్టెంట్స్ కానీ లేదా ఎక్స్రే టెక్నీషియన్స్ కానీ సో ఈ విధంగా అనేక రకమైనటువంటి టెక్నీషియన్ కోర్సులు అన్ని కూడా ఏంటంటే మనకి ఈ యొక్క పారామెడికల్ కోర్సెస్ లో కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. సో వీటితో పాటు ఏంటంటే మనకి ఏపీఆర్ చేసి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అది కూడా ఏంటంటే ఉచితంగా కనుక మీరు ప్రభుత్వ కళాశాలలో కనుక మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలనుకుంటే ఏపీఆర్ చేసి ఎగ్జామ్ రాయడం ద్వారా ఏంటంటే మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది మీరు ఉచితంగానే కంప్లీట్ చేయొచ్చు. సో దాంతోపాటు ప్రస్తుతం ఉన్న అవకాశం ఏంటంటే 3IIITs అనమాట. అంటే ప్రస్తుతం ఆల్రెడీ మనకి యొక్క 3IIITs కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా 10th క్లాస్ లో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా 3IIITs కూడా అప్లై చేసుకోండి అనమాట. అంటే ఈ విధంగా మీకు ఉన్నటువంటి కెరీర్ అనేది మీ ఇంట్రెస్ట్ అనేది ఏది మీ ఇంట్రెస్ట్ అనేది ఏది ఆ యొక్క ఇంట్రెస్ట్ ద్వారానే కనుక మీరు మీ యొక్క కెరీర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటే కనుక మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉన్నత రంగంలో స్థిరపడతారు. సో ఇది యొక్క 10th క్లాస్ తర్వాత మీకు ఉన్నటువంటి కెరీర్ ఆప్షన్స్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియో నచ్చింది అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎటువంటి కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.